हेलो हाय अंडी नेनु मी काइट्स अकाडमी डायरेक्टर त्रिपतराव अंडी नेनु रीजनिंग बोधिस्तान अंडी रीजनिंग लोनी चाला विलुवैन टापिक क्यालेंडर टापिक नी ई रोज चेप्पडं जरुगुतुंदी ओकसारी क्यालेंडर टापिक नुंची नीटिगा ओकसारी चूद्दाम क्यालेंडर ई क्यालेंडर टापिक नेनु एवरु स्थापिंचारु ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది జాతీయ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటించారు క్యాలెండర్ ఎన్ని రకాలు దీనిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది టోటల్గా క్లారిటీగా మనం చెప్పుకుంటూ ఉంటాం క్యాలెండర్ టాపిక్ని మొట్టమొదటిసారిగా క్యాలెండర్ని మొట్టమొదటిసారిగా క్యాలెండర్ని మొట్టమొదటిసారిగా గోగ్రియన్లు కనుగొన్నారు క్యాలెండర్ని ఎప్పుడు కనుగొన్నారంటే క్రీస్తు పూర్వం 78వ శతాబ్దం నుండే క్యాలెండర్ని క్రీస్తు పూర్వం 78వ శతాబ్దంలో కనుగొన్నారు క్యాలెండర్ని మన జాతీయ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేశారు మన క్యాలెండర్ని జాతీయ క్యాలెండర్గా ఎప్పుడు ప్రకటించారు 1957 మార్చి 2వ తారీఖున మన జాతీయ క్యాలెండర్గా 1957 మార్చి 2న ప్రకటించడం జరిగింది క్యాలెండర్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ పోప్ త్రీ అనే వ్యక్తి క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది క్యాలెండర్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారంటే గోగ్రియన్లు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారంటే క్రీస్తు పూర్వం 78వ శతాబ్దంలో కనుగొన్నారు క్యాలెండర్ని జాతీయ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటించారు అంటే 1957 మార్చి 2న జాతీయ క్యాలెండర్గా ప్రకటించారు తయారు చేసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ పోప్ త్రీ అనే వ్యక్తి తయారు చేయడం జరిగింది ఇది క్యాలెండర్ యొక్క ఇంట్రొడక్షన్ క్యాలెండర్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అందులో క్యాలెండర్లో మొదటిది అంటే సాధారణ సంవత్సరం రెండవది లీపు సంవత్సరం సాధారణ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 365 రోజులు ఉంటాయి లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి సాధారణ సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయంటే 52 వారాలు ఉంటాయి తర్వాత ఒక రోజు మిగులుతుంది ఒకసారి ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయమ్మా సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి వారానికి 7 రోజులు కాబట్టి 7 చేత భాగిద్దాం భాగిస్తేనే కదా ఎన్ని వారాలు అనేది తెలిసేది సో 7 5 35 36 నుంచి 35 తీసేస్తే రిమైండర్ 1 అగైన్ 5 7 2 14 రిమైండర్ 1 52 వారాల ఒక రోజు ఈ ఒక రోజుని ఏమంటారు అంటే మిగులు దినాలు లేదా విషమ రోజులు
లేదా ఆ డేస్ అని ఆ ఒకటిని అంటారు. లీప్ సంవత్సరానికి ఎన్ని వారాలు అంటే 52 వారాల 2 రోజులు. 366 రోజులు ఉంటాయమ్మ లీప్ సంవత్సరంలో. దాన్ని 7 చేత భాగించే 7 5 35 రిమైండర్ రిమైండర్ 1 అగైన్ 6 7 2 14 రిమైండర్ 2 52 వారాల 2 రోజులు మిగులుతుంది. 52 వారాలు పోతుంది పర్ఫెక్ట్ గా. మరి ఇంకా ఎన్ని మిగులుతుంది అంటే 2 రోజులు. ఈ 2 రోజులు ఏమంటాము విషమ రోజులు అంటాము, ఆడ్ డేస్ అంటాము, మిగులు దినాలు అంటాము, అదనపు రోజులు అంటాము. దాన్ని సాధారణ సంవత్సరానికి ఫిబ్రవరి నెలకి సాధారణ సంవత్సరానికి ఫిబ్రవరి నెలకి 28 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరానికి ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకి ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. లీపు సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సాధారణ సంవత్సరానికి శేషం ఏమొస్తుందంటే సాధారణ సంవత్సరానికి శేషం 1 వస్తుంది. లీపు సంవత్సరానికి శేషం రిమైండర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఏమొస్తుందంటే 0 వస్తుంది. శేషం 0 అంటే శేషం 0 వచ్చిందంటే అది లీప్ సంవత్సరం అని అర్థం. శేషం 1 వచ్చిందంటే అర్థం ఏంటి సాధారణ సంవత్సరం అని అర్థం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ సాధారణ సంవత్సరం, రెండోది లీప్ సంవత్సరం. సాధారణ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 365 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరానికి 52 వారాలు ఉంటుంది, అందులో ఒక రోజు మిగిలి ఉంటుంది. లీపు సంవత్సరానికి 52 వారాలతో పాటు 2 రోజులు మిగిలి ఉంటుంది. నెక్స్ట్ సాధారణ సంవత్సరానికి ఫిబ్రవరి నెలకి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 28 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 28 రోజులు మాత్రమే ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటుంది. అదేవిధంగా లీపు సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకి ఎవ్రీ 4 ఇయర్స్ 1 టైం వస్తుంది. అదేవిధంగా సాధారణ సంవత్సరంలో సాధారణ సంవత్సరానికి శేషం రిమైండర్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. అదే లీపు సంవత్సరానికి రిమైండర్ లేదా శేషం ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఇది ఇంట్రడక్షన్ యొక్క పార్ట్ పార్ట్. ఇందులో మోడల్స్ ఉంటాయి. అసలు క్యాలెండర్ టాపిక్ లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మనం ఎగ్జామ్ లో ఏ మోడల్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా మార్క్స్ సాధించగలం అనేది పాయింట్. ఎవ్రీ మోడల్ నేర్చుకుంటే ఎగ్జామ్ లో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా ఖచ్చితంగా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉంటావు. సరే చూద్దాం. అందులో ఫస్ట్ మోడల్, మొత్తం 10 మోడల్స్ ఉన్నాయి. అవి 10 మోడల్స్ ఉన్నాయి క్యాలెండర్ టాపిక్ లో. మొత్తం 10 మోడల్స్ ఉంటాయి. 10 మోడల్లో ఇప్పుడు చెప్పేది మోడల్ నెంబర్ 1 క్యాలెండర్ టాపిక్ లో. మోడల్ నెంబర్ వన్ దేని గురించి అంటే ఆడ్ డేస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆడ్ డేస్ ని ఒకసారి దీని యొక్క నోట్ ఒకసారి దీని యొక్క గమనిక చూద్దాం. నోట్ ఒకసారి చూద్దాం. ఇచ్చిన నెంబర్ని ఆడ్ డేస్ కనుక్కోవాలి. ఆడ్ డేస్ కనుక్కోవాలంటే మోడల్ నెంబర్ 1 దేని గురించి, ఆడ్ డేస్ గురించి చెప్తున్నాము. అసలు ఆడ్ డేస్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. నోట్స్, ఇచ్చిన నెంబర్ని 7 చేత భాగించగా శేషంలో వచ్చిన దానిని ఆడ్ డేస్ అంటారు. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుందంటే 100 రోజులకు ఎన్ని ఆడ్ డేస్లు కలవు. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆడ్ డేస్ అని ఇచ్చాను నేను. ఒక్కొక్కసారి ఇక్కడ ఆడ్ డేస్ ఇవ్వకుండా మిగులు దినాలని కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ విషమ రోజులు అని కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ అదనపు రోజులు అని ఇవ్వచ్చు. ఒక ఎట్లా ఇచ్చినా కూడా మనం క్వశ్చన్ అయితే అదే కాన్సెప్ట్. ఓకేనా, 100 రోజులకు ఎన్ని ఆడ్ డేస్ లు కలవద్దని ఒకసారి నోట్ ఒకసారి చూడండి. నోట్ గమనిక ఒకసారి ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి.
ఇచ్చిన నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన నెంబర్ అంటే ఏంది 100 ఓకే ఈ 100 ని దేంతో భాగించాలంట ఇచ్చిన నెంబర్ ని దేంతో భాగించాలి 7 చేత భాగించాలి ఓకే 7 ఒకట్ల 7 12 ని 7 పోతే 3 పక్కన 0 ఓకే 7 4 28 మిగిలింది ఎంత 2 ఓకే శేషంలో వచ్చిన దాన్ని ఏమనుకోవాలి మనం ఆడ్ డేస్ అనుకోవాలి అంటే ఇప్పుడు 100 రోజులకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అర్థం 2 ఆడ్ డేస్ ఉన్నాయని అర్థం 100 రోజులకు 2 ఆడ్ డేస్ ఉన్నాయని అర్థం అదే విధంగా ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం 200 రోజులకు ఎన్ని ఆడ్ డేస్ లు కలవు 200 రోజులకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంది 200 అంటే ఈ 200 ని దేంతో భాగించాలి మనం 7 చేత భాగించాలి ఓకే 7 2 ఇస్ 14 రిమైండర్ 6 అగైన్ 0 7 8 ఇస్ 56 రిమైండర్ 4 అంటే ఇప్పుడు రిమైండర్ మనకి ఏమవుతుంది ఆడ్ డేస్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం 200 రోజులకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయమ్మా ఇక్కడ ఎన్ని మిగులు దినాలు ఉన్నాయి 4 ఉన్నాయని అంట నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి 250 రోజులకు ఎన్ని విషమ రోజులు ఎన్ని విషమ రోజులు కలవు విషమ రోజులన్నా ఆడ్ డేస్ అన్నా అదనపు రోజులన్నా మిగులు దినాలన్నా ఒకటి సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ 250 అంటే ఏంతో భాగించాలి మనం 250 అంటే ఏంతో భాగించాలమ్మా 7 చేత భాగించాలి 7 ముళ్ళ 21 25 నుంచి 21 పోతే మిగిలింది 4 4 పక్కన 0 మళ్ళీ 7 5 35 మిగిలింది ఎంత 5 ఎంత ఇది 5 అంటే 250 రోజులకు ఎన్ని విషమ రోజులు ఉన్నాయంటే 5 విషమ రోజులు ఉన్నాయని చెప్పాలి ఇట్లా ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఇదే ప్రొసీజర్ లో చేయాలి జనరల్ గా 999 రోజులకు ఎన్ని అదనపు రోజులు కలవు 999 రోజులకు ఎన్ని అదనపు రోజులు కలవు దీన్ని 7 చేత భాగిస్తే 7 ఒకట్ల 7 9 నుండి 7 పోతే 2 పక్కన 9 7 4 28 మిగిలింది 1 పక్కన 9 7 అన్న 14 మిగిలింది అంతా ఇక్కడ 5 ఇక్కడ 999 రోజులకు కూడా ఎన్ని విషమ రోజులు ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటే 5 ఉన్నాయని చెప్పాలి ఇది మన మోడల్ నెంబర్ 1 కి సంబంధించింది నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 ఒకసారి చూద్దాం మోడల్ నెంబర్ 2 దీని గురించి అంటే క్యాలెండర్ టాపిక్ లో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే క్యాలెండర్ టాపిక్ లో మొత్తంలో డేస్ కోడ్ తెలియాలి మంత్ కోడ్ తెలియాలి ఇయర్ కోడ్ కూడా తెలియాలి ఈ మూడు తెలిస్తే ఎట్లాంటి క్వశ్చన్కి అయినా ఆన్సర్ ఇవ్వడం చాలా తేలిక ఒకసారి చూద్దాం మరి డేస్ కోడ్ ఏంది మంత్ కోడ్ ఏంది ఇయర్ కోడ్ ఏంది ఈ కోడ్లకి మన షార్ట్ కట్ ఏంది షార్ట్ కట్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా చూద్దాం ఒకసారి క్యాలెండర్ టాపిక్ లో డేస్ కోడ్ డేస్ కోడ్ అదేవిధంగా మంత్ కోడ్ అదేవిధంగా మంత్ కోడ్ అదేవిధంగా ఇయర్ కోడ్ డేస్ కోడ్ కనుక్కోవాలి మంత్ కోడ్ కనుక్కోవాలి ఇయర్ కోడ్ కనుక్కోవాలి డేస్ కోడ్ ఎక్కడి నుంచి రాయాలంటే ఆదివారం నుంచి రాయాలి ఆదివారం సండే నెక్స్ట్ సోమవారం నెక్స్ట్ మంగళవారం నెక్స్ట్ బుధవారం నెక్స్ట్ గురువారం నెక్స్ట్ శుక్రవారం నెక్స్ట్ శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం మంత్ కోడ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇయర్ కోడ్ ఒకసారి చూస్తే 1600 నుంచి 1699 1700 నుంచి 1799 1800 నుంచి 1899 1900 నుంచి 1999 2000 సంవత్సరం నుంచి 2099 2100 నుంచి 2199 2200 నుంచి 2299 2300 నుంచి 2399
ఇలా చాలా రాసుకుంటా పోవచ్చు. ఇలా ఎన్నైనా రాయొచ్చు, పైన రాయొచ్చు, కింద కూడా రాయొచ్చు. 1500 నుంచి 1599, 1400 నుంచి 1499 అన్ని కూడా రాసుకోవచ్చు, రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒకసారి మీకు ఒక కోడ్ చూద్దాం. ఈ మంత్ పేరు రాశాను, మంత్ పేరు రాశాను, మంత్ కి కోడ్ ఏంది, ఇయర్ కోడ్ రాశాను, ఇయర్ యొక్క కోడ్ ఏంది. నెక్స్ట్ డేస్ యొక్క కోడ్, డిఎస్ యొక్క కోడ్ ఏంది. ఆదివారానికి 0 అని గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ సీక్వెన్స్ గా రాసుకోరండి, 1 2 3 4 5 6. ఆదివారం కోడ్ 0. ఆదివారం సెలవు దినం కాబట్టి ఆ రోజు మనం ఏం పని చేయం, ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ రోజు 0 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6 ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ శనివారం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ఆదివారం వస్తుంది. ఆదివారం 0, సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3 ఇదా. నెక్స్ట్ జనవరి కోడ్ 0, ఫిబ్రవరి కోడ్ 3, మార్చ్ కోడ్ 3, ఏప్రిల్ కోడ్ 6. ఒకసారి చూడండి, 0తో స్టార్ట్ అయింది, 3 3 కూడితే 6. నెక్స్ట్ ఇప్పుడు మే కోడ్ 1, జూన్ కోడ్ 4, జూలై కోడ్ 6, ఆగస్ట్ కోడ్ 2, సెప్టెంబర్ కోడ్ 5, అక్టోబర్ కోడ్ 0, నవంబర్ కోడ్ 3, డిసెంబర్ కోడ్ 5. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకునే విధానం ఏంది, షార్ట్ కట్ ఏంటంటే, షార్ట్ కట్స్ అవసరం. రేపు ఎగ్జామ్లో మనం ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టాలంటే బై హార్ట్ చేయాలంటే ఇబ్బంది. సో ఏం చేయాలి, అంతా మనం ఓవరాల్గా టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్గా గుర్తుపెట్టుకుంటేనే స్మార్ట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం, మొదటి నెల కోడ్ జనవరి కోడ్ 0, ఇంకోసారి చూడండి, 3వ నెల కోడ్ 3, మార్చ్ అంటే 3, 3వ నెల, 3వ నెల కోడ్ 3, చూడండి 3కు 3 కోడ్. ఒకసారి చూడండి, మే అంటే 5వ నెల కోడ్, మే ఫస్ట్ దేనికి సంబంధించింది, మే ఫస్ట్ అంటే కార్మికుల దినోత్సవం లేదా లేబర్ డే అంటాం. మే ఫస్ట్, మే యొక్క కోడ్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి, జులై, జులై కోడ్ ఎంత, ఇక్కడ జులై కోడ్ 6. జులై అంటే 8వ నెల, 7వ నెల, జులై అంటే 8వ నెల, 7వ నెల. 7లో నుంచి 1 తీసివేసి గుర్తుపెట్టుకో, ఓకే. 7లో నుంచి 1 తీసివేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. సో జులై నెల కోడ్ 6. నెక్స్ట్ ఆగస్ట్ కోడ్, ఆగస్ట్ కోడ్ ఎంత, 2. ఇక్కడ 1 తీసేసినందుకు ఇక్కడ ఏ అంటే ఏబీసీలో ఏ అంటే 1, 1 ఇక్కడ 1 తీసేసినా ఈ 1 ఇక్కడ కలుపుకో. ఆగస్ట్ కోడ్ ఏ అంటే 1, ఏ అంటే 1, ఇక్కడ 1 తీసేసినాక జూలై నెల కోడ్ 1 తీసేసినాక ఈ 1 ఇక్కడ కలుపుకో. సో ఆగస్ట్ కోడ్ 2 అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెప్టెంబర్ కోడ్ 5, సెప్టెంబర్లో మొదటి లెటర్ ఏంటి, ఎస్. ఎస్ అనేది ఎలా ఉంది, ఇది 5 లాగా ఉంది, సెప్టెంబర్ కోడ్ 5 అని గుర్తుపెట్టుకో. ఎస్ అనేది 5 లాగా ఉంది. నెక్స్ట్ అక్టోబర్ కోడ్ 0, అక్టోబర్లో మొదటి లెటర్ ఏంది, ఓ. ఓ అనేది 0 లాగా ఉంది, చూడండి, ఓ అనేది 0 లాగా ఉంది కాబట్టి అక్టోబర్ కోడ్ 3, సారీ అక్టోబర్ కోడ్ 0. నెక్స్ట్ డిసెంబర్ కోడ్ 5, ఏబీసీలో డి అంటే 4, 4 కోడ్ కలుపుకొని గుర్తుపెట్టుకో. ఏబీసీలో డి అంటే 4, 4 కోడ్ కలుపుకుంటే 5, ఓకే. డి యొక్క కోడ్ 5 అని గుర్తుపెట్టుకో. ఇలా గుర్తుపెట్టుకుంటే కొన్ని గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి మార్చ్ కోడ్ ఎంత, 3, మే కోడ్ ఎంత, 1, నెక్స్ట్ జూలై కోడ్ ఎంత, 6, ఆగస్ట్ కోడ్ ఎంత, 2, సెప్టెంబర్ కోడ్ ఎంత, 5, అక్టోబర్ కోడ్ ఎంత, 0, నెక్స్ట్ డిసెంబర్ కోడ్ ఎంత, 5. ఇలా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే గుర్తుపెట్టుకునే ఇంకా షార్ట్ కట్. ఇప్పుడు కొత్తగా ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, జాబ్ వస్తే ఏం చేయాలి, కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి. కొత్త సిమ్ కార్డుకి మనం ఒక దానికి 12 నెంబర్లు ఉంటాయి. ఎన్ని నెంబర్ ఉంటాయి, 12 నెంబర్ ఉంటాయి. ఈ నెంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం అంటే, నేను ఒక ఫోన్ నెంబర్ ఇది, ఈ ఫోన్ నెంబర్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకునే విధానం ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకోండి అంటే నేను చెప్తున్నట్టు ఇలా గుర్తుపెట్టుకోండి, 0336 1 4 6 2 5 0 3 5, 0336 1 4 6 2 5 0 3 5 అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకునే విధానం ఒకసారి చెప్పండి, 0336 1 4 6 2 5 0 3 5 అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి మంత్ కోడ్. నెక్స్ట్ ఇయర్ కోడ్, ఇయర్ కోడ్ ఒకసారి చూడండి. దీనికన్నా పైన కూడా రాసుకోవచ్చమ్మా, కానీ ఎక్కడి నుంచి ఎందుకు రాసిన అంటే నీకు గుర్తుండడం కోసం ఇక్కడ 1600 రాసిన, 1600 ఇక ఒకసారి ఏ నెంబర్ ఇది, 6, 6 యొక్క కోడ్ 6 ఇక గుర్తుంటుంది, 16కి కోడ్ 6కి కోడ్ 6 అని అంటే గుర్తుండడం కోసం అక్కడ 1600 తీసుకున్నాను. దానికన్నా పైన కూడా తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవాలి ఏందో నేను చెప్తాను. 1600 కోడ్ 6, 1600 నుంచి 1699 వరకు కోడ్ ఏం తీసుకోవాలి, 6 తీసుకోవాలి. 1700 నుంచి 1799 కోడ్ 4. నెక్స్ట్ 1800 నుంచి 1899 కోడ్ 2. 1900 నుంచి 1999 కోడ్ 0.
పదిహేను వందల నుంచి పదిహేను వందల తొంభై తొమ్మిది కోడ్ ఏమొస్తుందంటే చూడండి, ఆరుకి పైన ఏ నెంబర్ జీరో అంటే ఇక్కడ ఏమొస్తుంది పదిహేను వందలకి జీరో. నెక్స్ట్ చూడండి, 1400 నుంచి 1499 కోడ్ ఏం తీసుకోవాలి, ఆరు పైన సున్నా కదా. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ, రెండు రావాలి, 1400 కోడ్ 2. ఇలా మనం ఇట్లా కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా అన్ని మనం ఇలా తీసుకోవచ్చు. ఎగ్జామ్ లో ఏ కోడ్ వచ్చినా, ఏ మంత్ వచ్చినా, ఏ డేస్ వచ్చినా ఈజీగా ఆన్సర్ ఇవ్వడానికి మనం ఈజీగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ లో క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి, స్మార్ట్ గా సొల్యూషన్ ఇవ్వాలి. ఓకే, ఒకసారి చూద్దాం. మోడల్ నెంబర్ 2లో డేస్ ని, మంత్ ని, ఇయర్ కోడ్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఒకసారి చూద్దాం. ఒకసారి 10వ తారీఖు 3వ నెల 2020న ఏ రోజు వచ్చింది, ఏ రోజు, ఏ రోజు వచ్చింది క్వశ్చన్ ఏంటి, 10వ తారీఖు 3వ నెల 2020న ఏ రోజు వచ్చింది అనేది క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే విచ్ డే ఫాల్స్ ఆన్ 10/3/2020. ఒకసారి మొదటి క్వశ్చన్ కి ఒకసారి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఒకసారి వింటే బాగుంది, సొల్యూషన్ చూడండి. ముందు డేట్ కోడ్ కనుక్కోవాలి, దాని తర్వాత మంత్ కోడ్ కనుక్కోవాలి, దాని తర్వాత ఇయర్ కోడ్ కనుక్కోవాలి, దాని తర్వాత లీప్ ఇయర్ కోడ్ కనుక్కోవాలి. డేస్ కోడ్ కనుక్కోవాలి, మంత్ కోడ్ కనుక్కోవాలి, ఇయర్ కోడ్ కనుక్కోవాలి, లీప్ ఇయర్ కోడ్ కూడా కనుక్కోవాలి. 4 స్టెప్లు మొత్తం కూడిన తర్వాత ఈ డేస్ కోడ్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం టోటల్ వాల్యూ వస్తుంది. వచ్చిన దాన్ని దేంతో భాగించాలి, 7 చేత భాగించాలి. 7 చేత ఎందుకు భాగించాలి అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఏ రోజు వచ్చును అంటే రోజులో కనుక్కోమన్నాడు కాబట్టి వారానికి 7 రోజులు ఉంటాయి కాబట్టి 7 చేత భాగిస్తేనే మనకి ఏ రోజు అనేది వచ్చేస్తుంది. ఓకే, మొత్తం టోటల్ వాల్యూ 7 చేత భాగించాలి. ఒకసారి చూద్దాం, ముందు ఏం కనుక్కోవాలి, ఇప్పుడు డేస్ కోడ్ కనుక్కోవాలి. ఓకే, ముందు డేస్ కోడ్ అంటే డేస్ అంటే 10వ తారీఖు అయినా డేస్ అన్న ఒకటే కదా. ఓకే, 10వ తారీఖు డేట్ అంటే 10వ తారీఖు. ఇక ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయి, అన్ని నెంబర్లు ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 నెంబర్లని మనం డేస్ గా తీసుకోవాలి. ఒకసారి 10+20 30, ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయి, అన్ని నెంబర్లు ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 నెంబర్లని కూడుకోనమ్మా. కూడుకుంటే ఇది మొదటి స్టెప్ అది. ఓకే, 30 10+20 అంతా 30 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మంత్ కోడ్ కనుక్కోవాలి. 3వ నెల కోడ్ మన కాన్సెప్ట్ ఏంటి, మన కోడ్ పరంగా 3వ నెల కోడ్ 3. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డేస్ కోడ్ కనుక్కున్నాము, మంత్ కోడ్ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇయర్ కోడ్ కనుక్కోవాలి. ఇయర్ కోడ్ 2000 నుంచి 2099 వరకు కోడ్ ఏంది, 6. ఓకే, 2000 సంవత్సరం కోడ్ ఎంత, 6. నెక్స్ట్ ఇప్పుడు మనకి డేస్ అయిపోయింది, మంత్ అయిపోయింది, ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, లీప్ ఇయర్ కోడ్ కనుక్కోవాలి. లీప్ ఇయర్ కోడ్ కనుక్కోవాలంటే ఇచ్చిన సంవత్సరంలో చివరి 2 నెంబర్లని 4 చేత భాగించాలి. 4 చేత ఎందుకు భాగించాలంటే లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి 4 చేతన భాగించాలి. లీప్ ఇయర్ కనుక్కోమన్నాడు కదా, సో ప్రతి 4 సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి 4 చేత భాగించాలి. ఓకే, ఇది ఎన్ని సార్లు పర్ఫెక్ట్ గా పోతుందో చూడండి, 4, 5, 20 5 టైమ్స్ పోతుంది. సో ఈ 5ని కట్ తీసుకో, ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి, 5+6 11 11+3 14 14+30 44 44 ఇక్కడ తీసుకోండి. 44 దేంతో భాగించాలి, ఇప్పుడు మనం 7 చేత భాగించాలి. 7 6 42 రిమైండర్ ఎంత, 2. ఓకే, రిమైండర్ ఎంత, 2. శేషం ఎంత, 2. ఓకే, శేషం 2 అంటే ఏ రోజు అమ్మా, మనకి శేషం 2 అంటే ఏ రోజు ఇక్కడ మనకి, ఆదివారం 0, సోమవారం 1, మంగళవారం 2. ఓకే, ఆన్సర్ ఇప్పుడు ఏమొస్తుంది, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంది, మంగళవారం.
మంగళవారం ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మంగళవారం. దీని బేస్ చేసుకొని ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం, ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం దీని బేస్ చేసుకొని. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, రెండవ ప్రాబ్లం. 8వ తారీఖు 8వ నెల 2018న ఏ రోజు వచ్చింది? ఏ రోజు ఒకసారి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది, డేస్ కోడ్, మంత్ కోడ్, ఇయర్ కోడ్, లీప్ ఇయర్ కోడ్ మొత్తం కూడిన తర్వాత ఏం చేయాలి, 7 చేత భాగిస్తారు. ముందు డేస్ కోడ్ ఒకసారి కనుక్కోండి. డేస్ ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయి, అన్ని నెంబర్లు చివరి రెండు నెంబర్లు మనం కూడుకుంటే మనం డేస్ గా తీసుకుంటాం. 8 ప్లస్ 18 ఎంత మనకి ఇక్కడ 26. నెక్స్ట్ 8వ నెల కోడ్ ఎంత, ఆగస్ట్ కోడ్ ఎంత 2, 2000 సంవత్సరం కోడ్ ఎంత 6. ఓకే, డేస్ కోడ్ అయిపోయింది, మంత్ కోడ్ అయిపోయింది, ఇయర్ కోడ్ అయింది. ఈ 6 దేనికి కోడ్ ఇది, 2000 నుంచి 2099 కోడ్ ఎంత, ఇది 6. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డేస్, మంత్, ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, లీప్ ఇయర్ కోడ్ కనుక్కోవాలి. లీప్ ఇయర్ కోడ్ కనుక్కోవాలంటే ఇచ్చిన సంవత్సరంలో చివరి రెండు నెంబర్ దేంతో భాగించాలి, 4 చేత భాగించాలి. 4 × 4 = 16, 4 times పోయింది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వస్తుంది. ఇక పాయింట్ తర్వాత ఈ 2 ని మనం ప్రయోగం చేసి తీసుకోవద్దు, ఇది మనం తీసుకోవద్దు. పర్ఫెక్ట్ గా ఎన్నిసార్లు పోయిందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ 4 ని ఇక్కడ తీసుకోవాలి. 10 ప్లస్ 2 = 12, 12 ప్లస్ 26 ఎంత అమ్మా, 38. 38 ఎంతో భాగించాలి, ఇప్పుడు 7 చేత భాగించాలి. 7 × 5 = 35, రిమైండర్ ఎంత ఇక్కడ 3, రిమైండర్ ఎంత 3, శేషం ఎంత 3. శేషం 3 అంటే ఏ రోజు అమ్మా ఇక్కడ, బుధవారం. ఏ వారం, బుధవారం. నెక్స్ట్ 3వ ప్రాబ్లం సార్ చూద్దాం. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతున్నాను. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే, ఈ మధ్య ట్రెండ్ గా అంటే పేపర్ ప్యాటర్న్ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. ఎట్లా మారాలి అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, మనం ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి. ఈ మధ్య తరచుగా చూస్తున్నాము పేపర్ ఇలాంటివి కూడా అడుగుతున్నారు, ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు. డేట్ ఇవ్వకుండా, డేట్ ఇవ్వకుండా భారతదేశంలో పేరు పొందిన వ్యక్తుల గురించి కూడా అడుగుతున్నారు. ఎట్లా అడుగుతున్నారు అంటే ఒకసారి చూద్దాం. గాంధీ గారు, మహాత్మా గాంధీ, గాంధీ గారు ఏ రోజున జన్మించారు, ఏ రోజున జన్మించారు, ఏ రోజున జన్మించారు. ఒకసారి చూడండి, గాంధీ గారు ఏ రోజున జన్మించారు అంట. క్వశ్చన్ చూడండి, ఏమన్నా డేట్ ఉందా, డేట్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ కాన్సెప్ట్ ఏంది మనకి, జీకే బిట్. కానీ ఇప్పుడు ఇది రీజనింగ్ బిట్ కూడా అవుతుంది, మరి దీనికి ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనం గాంధీ గారు ఏ తారీఖున జన్మించారో డేట్ తెలిసి ఉండాలి, తెలియకపోతే అంతటితో మనకి ఆన్సర్ ఆగినట్టే. సో మనం అప్పుడు ఏం చేయాలి, దీని డేట్ కూడా తెలిసి ఉండాలి. చాలా మంది డేట్ తెలియకపోతే ఏమవుతుందంటే ప్యాటర్న్ తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ గాంధీ గారు ఎప్పుడు జన్మించారో డేట్ తెలియదు. నీకు తెలియనప్పుడు కూడా నువ్వు ఆగిపోతున్నావు ఉంటాయి కదా, ఫెయిల్యూర్ ఉంటాయి కదా. సరే ఒకసారి చూద్దాం, మరి అప్పుడు అట్లాంటి గాంధీ గారు ఇప్పుడు జన్మించారు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, భారతదేశానికి గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో మనం ఎట్లా అడిగినప్పుడు అన్నిటికీ డేట్స్ తెలుసుకొని ఉండాలి, అన్ని ప్రిపేర్ అయితేనే ఉద్యోగం వస్తుంది. ఒకసారి చూద్దాం, మరి గాంధీ గారు ఎప్పుడు జన్మించారంటే అక్టోబర్ 2, 2018 1869 గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. అది మనకు తెలిసిన కాన్సెప్ట్ అనేది. ఓకే రైట్. ఇప్పుడు గాంధీ గారు ఎప్పుడు జన్మించారు ఏదో చూద్దాం. 2 + 69 ఇది మనకి మొదటి స్టెప్. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయి, అన్ని నెంబర్లు ఇచ్చిన సంవత్సరంలో చివరి రెండు నెంబర్లు తీసుకుంటే అది మనకి మొదటి స్టెప్. అది 69 + 2 = 71. 10వ నెల కోడ్ ఎంత మనకి, 10వ నెల అక్టోబర్ కోడ్ ఎంత 0, అక్టోబర్ కోడ్ ఎంత 0. నెక్స్ట్ 1800 కోడ్, 1800 నుంచి 1899 కోడ్ ఎంత 2. నెక్స్ట్ మనకి డేస్ కోడ్, మంత్ కోడ్, ఇయర్ కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనం, లీప్ ఇయర్ కోడ్ కావాలి. ఇచ్చిన సంవత్సరంలో చివరి రెండు నెంబర్ని దేంతో భాగించాలి, ఇప్పుడు 4 చేత భాగించాలి. 4 × 4 = 4. ఓకే, ఇక్కడ ఎంత మిగిలింది, 6 నుంచి 4 పోతే 2 మిగిలింది, 2 పక్కన 9, 29 అయింది. 4 ఏళ్ళ అయితే 28, 28 అంటే 0.1. ఈ 0.1 మనం ఏం చేయాలి, తీసుకోవద్దు. పర్ఫెక్ట్ గా ఎన్నిసార్లు పోయింది, ఆ 17ని ఇక్కడ తీసుకోవాలి. 17 + 2 = 19, 19 + 71 ఎంత అమ్మా 90. ఈ 90 ఎంత భాగించాలి మనం, ఇప్పుడు 7 చేత భాగించాలి. రైట్, ఒకసారి చూడండి, 7 × 7, 9 నుంచి 2 పక్కన 0. 2 ఎట్లా వేడకపోవడం పోదు కాబట్టి పక్కన ఏం తీసుకోవాలి, 0 తీసుకుంటాం. రైట్, 7 × 14, 14 అంటే 20 నుంచి 14 పోతే మిగిలిన ఎంత 6. 6 అంటే ఏ రోజు, మనకి ఏ రోజు ఇది, శనివారం. ఏ రోజు ఇది, శనివారం.
అంటే గాంధీ గారు ఎప్పుడు జన్మించారు, ఏ రోజున జన్మించారు అంటే శనివారం రోజున జన్మించారు. భారతదేశానికి ఏముంది, భారతదేశం గతంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు కాబట్టి భారతదేశాన్ని శని పట్టుకున్నది. గాంధీ గారు పుట్టడం వల్ల ఆ శని కూడా మనకి పోయిందని గుర్తుపెట్టుకోవాలి. గాంధీ గారు ఎప్పుడు జన్మించారు, శనివారం రోజున జన్మించారు. రైట్. ఇంకా మన మోర్టెన్ మన క్లాసు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.